రంగనాయక్ సాగర్ ప్రాజెక్టులోకి సాగునీరు రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్రాపూర్ గ్రామ శివారులోని రంగనాయక సాగర్ ప్రాజెక్టు వద్ద మీడియా సమావేశంలో రైతులు మాట్లాడారు. గత 6 సంవత్సరాల నుండి 2 వరి పంటలు పండుతున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలోని బీడుపడ్డ భూములు సస్యశ్యామలం అయ్యాయన్నారు. ఎమ్మెల్యే హరీష్ రావు సహకారంతోనే రంగనాయక సాగర్ ప్రాజెక్టులోకి సాగునీరు వచ్చినట్లు తెలిపారు. ఫుల్ నీళ్ళు అవరగా తినేవదాం తిరిగలేమా. కండోరు బియ్యం కొంకాసుకున్నాం. కండోరు బియ్యం వాళ్ళు అన్నదారి పెట్టి కొంకాసుకున్నాం. ఇప్పుడు కండోరు బియ్యం నానకుండా మంచిగా సన్న బియ్యం పడేసుకుంటాం. నీళ్ళు అంగమైనవి ఇంకా ఉదార్థంగా మంచిగా ఉన్నాం. ఇప్పుడు 6 నెలలు లేటుగా అయినందుకు నీళ్ళు ఇచ్చినందుకు సంతోషంగా ఉన్నది. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ రైతులకు మేము చేసే గవర్నమెంట్ కావాలి. అయినా ఇచ్చినందుకు ఇప్పుడు సంతోషంగా ఉన్నది.